మరి ఏంటి ఇప్పుడు డాక్టర్ సమరం గారు మల్టీ ఛానల్ నెట్వర్క్ పదహారు ఛానల్స్ అయ్యా ఓయ్ 16 ఛానల్స్ ఏర్పాటు చేశారా అప్పప్పప్ప మరి అయితే ఇప్పుడు అందులో చిన్నపిల్లల కోసం నన్ను పిలిచారయ్యా నిన్ను పిలిచారు అదే ఆ కథ ఓకే ఓకే మరి వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి చిన్నారులంతా నీ కోసం చూస్తున్నారు కదా అవునయ్యా కాబట్టి ఒక చిన్ని పాపని చిన్ని పాప వద్దయ్యా మరి కనీసం 10th క్లాస్ నేను ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలేం లేరు అంత చిన్న చిన్న పాపలో ఒక బాబుని పిలుస్తా ముందు బాబుతో మాట్లాడు పిలవండి ఈ లోపు నాకు చిన్న డౌట్ వచ్చిందయ్యా అడగండి ఇప్పుడు ఇందాక 5K రన్కి వెళితే ఆయాసం వచ్చిందన్నావు కదా అవునయ్యా మరి అటువంటి అప్పుడు ఏమయ్యా మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది అంటే అరే కుక్క పిల్ల అసలు అద్భుతంగా ఏం చేస్తుంది అనుకో అంటే నీకేత వచ్చా రాదయ్యా నీకేత రాదు ఎందుకయ్యా మా ఇంటి దగ్గర కుక్క బ్రహ్మాండంగా ఏం చేస్తుంది అనుకో బాగానా బ్రహ్మాండంగా నిజంగా అరే నిజంగా గురూజీ నీకేత వచ్చా నాకు ఏత వచ్చా బ్రహ్మాండంగా ఏం చేస్తానయ్యా అరే కుక్కకి నీకు తేడా ఏముందయ్యా పొరపాటును గెలికానయ్యా నిన్ను సరే ఇప్పుడు ఒక బాబుని పిలుస్తా బాబుతో మాట్లాడదు కానీ ఓకే ఓకే నా నాన్న బాబు నువ్వు రావాలి రావాలి ఓ చిన్ని ఏం నడుస్తున్నా ఏంటయ్యా ఆకాశం ఎత్తున్నారు అమితా బచ్చన్ లాగా చాలా హైట్ ఉన్నారయ్యా చాలా హైట్ ఉన్నారా ఓ వాళ్ళే నవ్వుతున్నాడయ్యా వాళ్ళే నవ్వుతున్నాడే నీ పేరేంటి నా పేరు ఆహిల్ ఆహిల్ నేను యాపిల్ అనుకున్నానయ్యా యాపిల్ యాపిల్ కదయ్యా ఆహిల్ అంటే ఆహిల్ అంటే అర్థం ప్రిన్స్ ప్రిన్స్ ఓ రాజకుమారుడు రాజకుమారుడు వెరీ గుడ్ ఏ క్లాస్ రాజకుమారా 7th క్లాస్ 7th క్లాస్ వెరీ గుడ్ నువ్వే క్లాస్ అడుగమ్మా నువ్వే క్లాస్ నా ఇష్టం నేను చెప్పను అదేంటయ్యా ఇందాక 8th క్లాస్ అన్నావు 2KG అన్ని అయిపోయినాయిగా 8th క్లాస్ అది చెప్పావుగా నా ఇష్టం అంటే నేను ఇంటర్మీడియట్ అన్ని ఇష్టమా నా ఇష్టం సరే ఓకే బాబుతో మాట్లాడు ప్రిన్స్ తోటి ప్రిన్స్ తోటి ఓకే వెరీ గుడ్ చిన్ని క్వశ్చన్ ఏనానా నీటిలో రాయి వేస్తే ఎందుకు మునుగుతుంది అది బరువు ఎక్కువ కాబట్టి నీ తలకాయ నీ టెంకాయ బరువు ఎక్కువ కాబట్టి మునిగిపోతుంది అవునా కాదా ఏమైనా నువ్వు మరి అత్యధిక అట్లా ఉపయోగించబాకు మరి ఎందుకు మునిగిపోతుందని అడుగు మరి ఎందుకు మునిగిపోద్ది దానికి ఏదో కాదు గనక అంటే నువ్వు చెప్తే మేము ఒప్పుకోవాలా అంతే నాయను నువ్వు మామూలుడి కాదురా బాబు అందుకే నీతో కష్టం అని చెప్పాను సరే గాని ఆహిల్ ఆహిల్ వెరీ గుడ్ ఈ నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నానయ్యా అవును నేను కన్ఫ్యూజ్ కాదులే అసలు నేమ్ లే కొత్తగా ఉన్నాయి అవునా అవునయ్యా వెరీ గుడ్ ఏ స్కూల్ సెయింట్ జాన్స్ వెరీ గుడ్ నాన్నగారి పేరేంటి రవికుమార్ ఎక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నారు ఇంటి పేరు దండపాటి ఓ దండపాటి రవికుమారా నీ ఇష్టం ఏంటి అదే ఆయన అక్కడే ఉన్నాడు కదా బయట ఎక్కడ ఉండుంటారు ఆయన అంత గట్టిగా పిలవక్కర్లేదు వాడు బాబు చక్కగా మంచి వాళ్ళని చక్కగా దొండపాటి రవికుమార్ గారు అని పిలవచ్చు నా ఇష్టం అది అదే మరి ప్రతి దానికి నీ ఇష్టం అని బాబు సరే ఆఖరిగా చిన్న పాపను పిలుస్తాను పాపతో మాట్లాడదు కానీ తర్వాత కొన్ని క్వశ్చన్స్ తర్వాత అడుగుతా వెరీ గుడ్ మరి ఇప్పుడు నాకు చిన్ని డౌట్ వచ్చింది అడగండి ఇప్పుడు జీర్ణాశయ వ్యవస్థ తెలుసు కదా జీర్ణాశయ అంటే డైజెషన్ పార్ట్స్ ఇప్పుడు ఈ జీర్ణాశయ వ్యవస్థ మీద అంటే ఇప్పుడు మనం భోంచేసిన తర్వాత అడుగుతారా దాన్ని జీర్ణాశయ వ్యవస్థ అంటారు
ఈ అలుగుదల మీద ఈ జీర్ణాశయ వ్యవస్థను గురించి ఒకే ఒక మాట సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పువయ్యా. చెప్పువయ్యా. జీర్ణాశయ వ్యవస్థ రైట్ హ్యాండ్ తో స్టార్ట్ అయి రైట్ హ్యాండ్ తో స్టార్ట్ అయి లెఫ్ట్ హ్యాండ్ తో ఫినిష్ అవుతుంది. పొరపాటు అడిగిందయ్యా, ఇంకెప్పుడు అడగనయ్యా నిన్ను. అమ్మో అమ్మో, నేను ఏమో అనుకున్నా కానీ నువ్వు ఎంత తెలివితే అట్లా అనుకోలేదు. అంతేనా? అంతే. ఏ పెద్ద అయినా ఎదురుండా కూర్చున్నాడు చూడు, ఎదురుండా కూర్చున్నాడు చూడు. ఆహా, ఓ వాట్సాప్ యూట్యూబ్ లో చూస్తున్నాడు కదా. అవునయ్యా, పక్క పక్కన అవుతున్నాడు అయ్యా. ఎందుకని? పక్కన వాళ్ళు ఆవిడ లేదయ్యా, అందుకని. పక్కన పక్కన వాళ్ళు ఆవిడ అంత పెద్ద అవుతాడా? అంతే కదా మరి. నాయను, నువ్వు మామూలుడి కదని చెప్పే కదా. సరే, ఈ బాబు బాగా చక్కగా అవుతున్నాడు. బాగా చదువుకోయ్యా, బాగా చదువుకోవాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వచ్చినందుకు. మళ్ళీ మనం కలుసుకుందాం, ఓకే నాన్న? వెరీ గుడ్, వెరీ గుడ్, వెళ్ళిరా నాన్న, మంచి బాబు. థ్యాంక్ యూ నాన్న. ఏంటంటే డల్గా ఉన్నావంటే అయ్యా బాబు, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు, నేను సమాధానం చెప్తాను, లేదంటే మా డాక్టర్ గారి దగ్గర సలహా తీసుకుని నీకు చెప్తాను. అంతేనా? అంతే. ఏదంటే చెప్పు, నేను సలహా ఇస్తాను కదా. రాత్రి పూట, రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టట్లేదండి. నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఎప్పుడు? బాగా నిద్రపోయి లేపిస్తా కదా అప్పుడు. నిద్రపోయి లేచినాక నిద్ర పడుతుందా? ఆకలి సరిగ్గా ఉండట్లేదండి. ఆకలి సరిగ్గా ఉండట్లేదా? ఎప్పుడు? ఫుల్గా ఫోన్ చేశాక. తప్పు నీది కాదు, నేను పొరపాటుని సలహా ఇస్తాను అన్నాను కదా, నాది తప్పు. సరే గాని ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతా. అడగండి. మరి ప్రపంచం వదిలేసి, భారతదేశం వదిలేసి, ఆంధ్రదేశంలో, ఏపీలో, ఏపీలో లేదంటే తెలంగాణ, ఎక్కడన్నా కానీలే మన తెలుగు వారి మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఒక జీవి గుడ్డు పెట్టి, ఓ ఏంటి ముందు చెప్పేసేవేంటి, పాలు ఇచ్చే జీవి ఏది? అదే అడిగేది. గుడ్డు పెట్టి పాలు ఇచ్చే జీవి, నేను ఏదో అనుకున్నా, నేను ముందే చెప్పేసావు. ఏంటో చెప్పు. అంగన్వాడీ, అంగన్వాడీ టీచర్ అయ్యా. అంగన్వాడీ టీచరా? ఓహో, పాదిచ్చి గుడ్డు పెట్టి. అమ్మ బాబోయ్, నువ్వు మామూలుడి కాదు గాని, ఇప్పుడు మా పాపను పిలుస్తాను, చిన్న పాపతో మాట్లాడదు గాని. పాప రా తల్లి. రావాలి. ఓ ఝాన్సీ లక్ష్మి హాయి లాగా, ఓ రుద్రమ్మ దేవి లాగా రావాలి, రావాలి, రావాలి. వచ్చేసేవయ్యా బాబు. కొడతానయ్యా బాబు. అంతేనా? అంతే. నా కలే చూస్తుందయ్యా. నీ కలే చూస్తుందా? చక్కగా నవ్వుతుందయ్యా. ఎవరనుకుంటున్నావు అమ్మాయి? ఎవరయ్యా? ఎవరనుకుంటున్నావు? ఎవరు? మా అమ్మాయి. నమస్కారం మామగారు. నమస్కారండి మామగారా. తప్పు నీది కాదు, నాదే చెప్పాను కదా. అంతేనా? అంతే. నీ పేరేంటి? సహస్ర. సహస్ర అంటే వెయ్యి కాదయ్యా, సహస్ర శరచ్చేద చింతామణి. అమ్మ బాబు, నువ్వు ఆలయంలో వెళ్ళిపోయావా? సహస్ర మంచి పేరయ్యా. వెరీ గుడ్. ఏ క్లాసు సహస్ర? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్? నువ్వే క్లాస్ అడుగు అమ్మా. ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. అంటే నువ్వు ఎప్పటికప్పుడు అన్ని క్లాసులు మారుస్తావా? నా ఇష్టం. అన్ని నీ ఇష్టం అనుకో, మా అమ్మాయి తోటి మాట్లాడు. సహస్ర, నా కళ్ళలో సూటిగా చూచావు, నేను నీకు నిజంగా నచ్చానా లేదా? ఏమండయ్యా? నచ్చామండయ్యా, నచ్చా. అమ్మ తల్లి, నీకెలా నచ్చాడు తల్లి వీడు? ఇంకా నీకేదో కోపం? నాకేం కోపం లేదయ్యా. అయితే నీకు నా మా అమ్మాయికి నువ్వు నచ్చడం ఏంటయ్యా బాబు? ఏదో పొరపాటు తెలిసో తెలియక అన్నది. ఒకటి ఒకటి ఎంత? వన్ ప్లస్ వన్. ఒకటి ఒకటి ఎంత అమ్మా? టూ. కాదయ్యా. నువ్వు అందించావా? మా అమ్మాయి కదా. కాదయ్యా. టూ రెండు కాదు, పదకొండు కదా. మరి ఎంత అడుగమ్మా? మరి ఎంత? ఒకటి ఒకటి ఒకటి. ఒకటి ఒకటి ఒక్కటే. ఏ విధంగా అడుగమ్మా? ఏ విధంగా?
అంటే ఏ విధంగా ఎట్లా పాసిబుల్? ఇప్పుడు ఒకటి 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 ఎలా అవుతుందయ్యా? నేనున్నానా? ఉన్నావు. సహస్రం ఉన్నదా? ఉన్నది. ఎందుకయ్యా? వాడు నాన్న అమ్మ వచ్చి కొడతానయ్యా. గొప్పదేగా, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయావా? సరే బాగుంది, మంచిది. చిన్ని పాట కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. వద్దులే, మా అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడదు. గుండెల్లో గుండెకాయ పెట్టి చూడు. గుండెల్లో గుండెకాయ పెట్టి ఏం చూడదు. వద్దులే తల్లి, నువ్వు బాగా చదువుకోమ్మ, వీడితోటి వద్దు గాని. మా అమ్మ కదా ఈ సార్ వచ్చినప్పుడు ఇంకొంచెం మంచి క్వశ్చన్స్ తయారు చేసి తీసుకొస్తాను నీకోసం అని అప్పుడు చెప్ప చెల్లు అనిపిద్దు గాని. ఇప్పుడు నువ్వు పెట్టుకోబాకు మా అమ్మాయిలతో, ఆడపిల్లలు తక్కువ కాదు. అంతేనా? అంతే. నిజంగానా? నిజంగానే, మా అమ్మాయి తక్కువేం కాదు, మంచిది. ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్. ఇందా చెప్పింది కదయ్యా. అవును, నువ్వు చెప్తున్నావు, వెరీ గుడ్. ఓకే, చాలా సంతోషం సహస్ర. మరి ఈసారి వచ్చినప్పుడు మంచి మంచి క్వశ్చన్స్ వేస్తాడు, అప్పుడు మనం కలుసుకొని మాట్లాడుకుందాం. ఏ తల్లి? థ్యాంక్ యూ సహస్ర. మామగారు మళ్ళీ కొడతాను మళ్ళీ. ఓకే మామగారు, థ్యాంక్ యూ. వెళ్ళి తల్లి. బై సహస్ర, గుర్తుంచుకో. మరి ఈరోజు మన మధ్య చిన్నారులు వచ్చారు. చిన్నారుల పండుగ అంటే చిన్నారుల ఛానల్. వెరీ గుడ్. మరి ఈ చిన్నారుల ఛానల్ అప్పుడప్పుడు మనం వచ్చి చిన్న పిల్లలతోటి మాట్లాడుకుందాం. తప్పకుండా వాళ్ళు వస్తారు, మనల్ని చూస్తారు తప్పకుండా. మనకి చక్కటి సదవకాశం ఇచ్చారు ప్రత్యేకించి డాక్టర్ సమరం. మల్టీ ఛానల్ నెట్వర్క్ వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే ఇక ఇవే కాదు నాన్న, మన చిన్నపిల్లలే కాదు, అది న్యూస్ అని, తర్వాత ఈ సామాజిక స్పృహతో ప్రత్యేకించి మరి ఎన్నో విషయాలు, తెలియని విషయాలని మరి డాక్టర్ గారు ఈ ఛానల్ ద్వారా అందరికి తెలియజేయబోతున్నారు. అందుకని మనకి చక్కని సదవకాశం ఇచ్చారు. అవునయ్యా. కాబట్టి వారికి మనం ముందుగా చక్కగా కృతజ్ఞతలు. మరి ఎంతసేపు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, చక్కగా మన వంకే చూస్తున్నారు. అవునయ్యా. కాబట్టి వాళ్ళందరికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉన్నది. అవునయ్యా. కాబట్టి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తెరకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.